నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ అర్ధరాత్రి రెండు గంటల నుంచి ఆంధ్ర రాష్ట్రం మొత్తం అట్టుడుకుపోతుంది దానికి కారణం అందరికీ తెలుసు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు గురించి అరెస్ట్ అయితే ఎందుకు రాష్ట్రం అట్టుకుపోవాలి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు కదా బట్ నలభై సంవత్సరాల పొలిటికల్ ఎక్స్పీరియన్స్ పద్నాలుగేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడు పైగా ఈజ్ ఎ గుడ్ అడ్మిల్ అని మంచి పేరు ఉంది కూడా అలాంటి నాయకుడు అరెస్ట్ అవడం అది కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పుడు ఆ కేసు గురించి ఆయన గురించి రాష్ట్రంలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కొంతమంది అధికార పక్ష నేతలు అయితే ఆ ప్రాజెక్ట్ వాల్యూ ఎంతో తెలియదు కానీ నోటుకు వచ్చిన లెక్కలు చెప్తున్నారు సిబిఐ వాళ్ళు అంటారు అసలు స్కిల్ డెవలప్మెంట్ అవసరమే లేదంటారు ఇలా ఎవరికి తోచని మాటలు వాళ్ళు చెప్తున్నారు నిజంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగిందా లేకపోతే కక్ష సాధింపు చర్యలో భాగంగానే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించిందా ఈ వివరాలన్నీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ వెల్కమ్ సార్ చెప్పాలి రెండు గంటల సమయంలో పైగా డెబ్బై సంవత్సరాల వయసులో పెద్ద వాళ్ళు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని అర్ధరాత్రి రెండు గంటల సమయంలో వచ్చి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఉందా ఈ కేసులో అదేనండి ఎక్కడ అర్థమైపోతుంది కదా ఇప్పుడు నిజంగా స్కిల్ డెవలప్మెంట్లో ఫ్రాడ్ జరిగింది తప్పు జరిగింది అంటే అర్ధరాత్రి రాకపోతే డే పగలొస్తే ఆయన కాదన్నారా ఇప్పుడు అర్ధరాత్రి కూడా ఆయన కోఆపరేట్ చేస్తారు కదా తర్వాత అడుగడుగున ఆయనకి నీరాజనాలు పలుకుతుంటే పబ్లిక్ ఆయన కారుకి అడ్డంగా పడుకుంటే ఆయనేమి దాన్ని సాగుగా తీసుకుని నేను రాను నేను ప్రజల కోసం ఎక్కడ ఉంటాను అనలేదు కదా ఆయన ప్రజల్ని వేడుకున్నారు మీరు తప్పుకోండి న్యాయం గెలుస్తుంది అధర్మాన్ని పరిరక్షించేవాడు ఒకడుంటే ధర్మాన్ని పరిరక్షించేవాడు ఒకడుంటాడని చెప్పి ఆయన ప్రజలకి ధైర్యం చెప్పి మనోధైర్యం చెప్పి కార్ దిగి వాళ్ళని వేడుకొని ఆయన విజయవాడ సీఈడి ఆఫీస్కి బయలుదేరారు గత రెండు రోజుల నుంచి బాబు గారు కూడా చెప్తున్నారు అరెస్ట్ జరుగుతుంది అరెస్ట్ జరుగుతుంది అంటే ఇంత ముందుగానే ఊహించారు అనుకున్నట్టుగానే జగన్ కూడా అంటే తన కక్ష సాధింపులో చేరి భాగంగానే తీసుకున్నాడు ఆయన తెలుస్తుంది కదండి ఇప్పుడు నిజంగా ఫ్రాడ్స్ జరిగితే అవకతవకలు జరిగితే గత పద్దెనిమిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది ముద్దు నిద్రపోతుందా ఈ రోజున రెండు వేల ఇరవై ఒకటిలో మీరు దానికి అరెస్ట్ వారెంట్ ఉంది ఎఫ్ఐఆర్ కాపీ ఉంది అంటున్నారు ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత పద్దెనిమిది నెలలు ఛార్జ్షీట్ అయ్యకుండా ఎందుకున్నారు అంటే అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా దీనికి ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు కదా అంటే ఇక్కడ ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు నిర్ణయాలు తీసుకున్నప్పుడు బాధ్యులు ఎవరవుతారు ఆ రోజున రాజశేఖర రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయాలకి బాధ్యులు ఎవరయ్యారు రాజశేఖర రెడ్డి అయ్యాడా జగన్మోహన్ రెడ్డి అయ్యాడా బీపీ ఆచార్య కానీ శ్రీలక్ష్మి కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం కానీ వాళ్ళు కోర్టు మెట్లెక్కి ఎందుకు వాళ్ళు జైలు శిక్ష అనుభవించారు శ్రీలక్ష్మి అతి పిన్న వయసులో ఐఏఎస్ సాధించిన ఘనత శ్రీలక్ష్మిది అలాంటి శ్రీలక్ష్మి జైల్లో ఎందుకు గడిపింది అన్నాళ్ళు అంటే అక్కడ రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్లే కదా ఆ రోజున రాజశేఖర రెడ్డి బాధ్యుడు అవ్వాలి కదా రాజశేఖర రెడ్డి కొడుగ్గా నువ్వు కూడా అవ్వాలి కదా అంటే నీ దాకా వస్తేనేమో ఒక న్యాయం మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ ఆ రోజున ఉపాధి అవకాశాల కోసం వృత్తి నైపుణ్య కోర్సులు ప్రవేశపెట్టాలని స్కిల్ డెవలప్మెంట్ని తీసుకుని ఆ రోజున అంటే ఇక్కడ చదువుకున్నోడికి ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడే ఉద్యోగంలో పెట్టాలి ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి ఆయన అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి ప్రపంచ దేశాల ముందు ఆయనకున్న అనుభవం కానివ్వండి ఓకే అవన్నీ చూసి కొన్ని కంపెనీస్ వచ్చినాయి కియా మోటార్స్ కానీ హెచ్సిఎల్ కానీ ఫ్లాంక్లింగ్ టెంపుల్టన్ కానీ అలా కొన్ని కంపెనీస్ వచ్చినాయి హెచ్ఎస్బిసి కానీ వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇక్కడున్న స్టూడెంట్కి విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి రెండు లక్షల పదమూడు వేల మందికి ట్రైనింగ్ ఇస్తే డెబ్బై మూడు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఉద్యోగాలు ఓకే నువ్వు నిజంగా తప్పు జరిగింది అంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి రెండు లక్షల పదమూడు వేల మందిని విచారించు మీ ట్రైనింగ్ తీసుకున్నారా లేదా నిజంగా తీసుకుంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అలా కాకుండా ఎనిమిది రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఏదైతే ఇక్కడ ఏపీలో జరిగిందో అక్కడ ఎనిమిది రాష్ట్రాల్లో జరిగింది గుజరాత్తో సహా మరి ఆ రోజు నువ్వు నిజంగా అనుకుంటే తమిళనాడు ముఖ్యమంత్రికి ఒక లెటర్ లేదు కర్ణాటక ముఖ్యమంత్రి రాయ్ గుజరాత్ ముఖ్యమంత్రి రాయ్ వీళ్ళందరూ వినరు నీ మాట వినరు ఎందుకంటే నీకు ఒక విశ్వసనీయత లేదు కాబట్టి నీ మాట వినరు కాబట్టి నువ్వు డైరెక్ట్గా నిర్మలా సీతారామన్కో లేకపోతే అమిత్ షాకో ఒక లెటర్ రాయ్ రాసి మా స్టేట్లో ఇలా జరిగింది ఏడు స్టేట్లో కూడా జరిగిందా అని నువ్వు నిజంగా నీ దగ్గర కనుక టాలెంట్ ఉంటే నువ్వు ఒక అంటే ఒక ముఖ్యమంత్రిగా నేను ఉంటారు పనితీరు బాగున్నాడు అయితే నువ్వు నిజంగా చెయ్యి అక్కడ చేసే అమిత్ షాకి ఒక లీడర్ నిజంగా ఇక్కడ జరిగిన తప్పులు వేరే స్టేట్లు కూడా జరిగితే వాళ్ళకి ఉపయోగమే కదా అలా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే ఏది కొండంత వెలుకుని పట్టుకున్నట్టు నాలుగున్నర సంవత్సరాలు ముద్దు నిద్రపోయాడు నిజంగా తప్పు జరిగితే నువ్వు ఆగే మెంటాలిటీ అనేది ఆగే మనస్తత్వం అనేది ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే టీడీపీ అధికారం పోయి నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో నీ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుండే టార్గెట్ చేసావు ఆ రోజు నుండే పోలీసులని ఇష్ట ఇష్ట వచ్చిన రీతిలో వాడుకుంటున్నాం మరి ఈ రోజు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత లోకేష్ యువగలం పాదయాత్ర ప్రజల్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వటం తర్వాత బాబు గారిది భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వటం నిత్యం ప్రజల్లో ఉండటం అంటే తండ్రి కొడుకులు తండ్రి రాయలసీమలో ఉంటే కొడుకు గోదావరి జిల్లాలో ఉన్నాడు తండ్రి గోదావరి జిల్లాలో ఉంటే కొడుకు రాయలసీమలో ఉన్నాడు అంటే ఉన్న చిన్న రాష్ట్రాన్ని తండ్రి కొడుకులు ఇద్దరు ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే అంటే నాలుగున్నర సంవత్సరాలు ముద్దు నిద్రపోయిన నీ అధికారులు కానివ్వండి మీ పోలీసు పోలీసు వ్యవస్థ కానివ్వండి ఇప్పుడు నిద్రలేచి అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అంటే వినటానికి ప్రజలు ఎలా ఉందంటే నవ్వుకుంటున్నారు ఈ రోజున నువ్వు చేసిన పనికి నువ్వు నిజంగా ఇంకా ఒక రాష్ట్ర ప్రజల అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉండి తెలుగు ప్రజలను బతికిచ్చాడు ఒక రకంగా లేదు అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విజువల్ చూసి ఆ ఎకిలు నవ్వు ప్రజలు చూడలేక ఎందుకంటే ప్రజలు చూడలేరు కదా ఆ ఎకిలనవ్వుని ఆ ఇకి నోని చూడలేక ప్రజలు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఒక అభిప్రాయం ఉంది ఈయన తప్పు చేయలేదు ఈయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి కుట్రే అని అంటారు ప్లస్ ఇంకోటి సిఐడి చీఫ్ సంజయ్ ఏమో ఐదు వందల యాభై కోట్లు అంటాడు గతంలోనేమో రెండు వందల యాభై కోట్లు అంటాడు వైకాపా నాయకులు నిరక్షరాస్యులైన నాయకులేమో మూడు వేల మూడు వేల కోట్లు అంటారు అసలు ప్రాజెక్ట్ వాల్యూ ఎంతో తెలియదు ఎంత సార్ అసలు ప్రాజెక్ట్ వాల్యూ ఎంత ఇప్పుడు ప్రాజెక్ట్ వాల్యూ ఎంత అన్నావు రండి వాళ్ళు క్లెయిమ్ చేసేది ఎంత అవినీతి జరిగింది ఎంత ఆ ఫిగర్ ఆ ఫిగర్ ఇప్పుడు ఎంత ఫ్రాడ్ జరిగింది అనేది మీకు తెలియాలి కదా అంటే మీరు ఒక స్క్రిప్ట్ రెడీ చేసేటప్పుడు ఒక పక్క ప్లాంట్ ప్రకారం రెండు బయటికి అంటే టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత అవకతవకలు ఎంత జరిగినాయి ఎంత చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడు అంటే షెల్ కంపెనీలకు మార్చాడు క్లారిటీ ఒక్కరికి లేదు అంటే వీళ్ళకి ఏంటంటే ఒక అభాండం ఒక మంచి మనిషి మీద అభాండం వేయటం మాత్రమే వచ్చు ఆ అభాండాన్ని వేసి ప్రజలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో కనుక గుడ్డిగా నమ్మినట్టు నమ్మేస్తారేమో అనుకుంటున్నారు ఈ రోజున ప్రజలు నువ్వు చేసిన దానికి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర ప్రజలు చాలా తెలివి మీరారు ఎందుకంటే మనం తెలుసో తెలియకో ఒక త ఒకసారి తప్పు చేసాం మరోసారి తప్పు చేస్తే ఇప్పటికీ సగం గుండు కొట్టాడు ఈసారి రెండు వేల నాలుగు ఇరవై నాలుగు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి మనని ఫుల్గా వాడేస్తాడు కొట్టేస్తాడని అభిప్రాయం వాళ్ళలో ఉంది ప్రజల్లో ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు ఈ రోజున వాలంటీర్ వ్యవస్థను క ఒక్క ఆరు నెలలు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి వెళ్ళమనండి రాళ్ళు కొడతారు ఎందుకంటే ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారా నువ్వు నడిపిస్తున్నావు అంటే ప్రజలకి డబ్బు పంచడం కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ లేదు అంటే ఏ పార్టీ అంటే ఎవరు ప్రజలు ఎవరెవరు ఎవరెవరికి ఓటేస్తారన్న డేటా నువ్వు కలెక్ట్ చేయించి వాళ్ళతో అంటే వాళ్ళకి ఐదు వేలు జీతాలు ఇచ్చి వాళ్ళతో చేయించే పని ఏంటి నువ్వు అంటే ఈ రోజున వైసీపీ జెండా మోస్తుంది కూడా వాలంటీర్లే అంటే నీకు నీవు చెప్తే నీ నాయకులు పనిచేయరు నీ లీడర్లు పనిచేయరు నీ ఎమ్మెల్యేలు పోరు వాళ్ళు తెర ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి తెలియదు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అక్రమైన పద్ధతిలో రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైనా ప్రభుత్వాన్ని మళ్ళీ చేజింగ్కించుకోవాలని చూస్తున్నాడు దానికి ప్రజలు ఈసారి ఇవ్వడానికి రెడీగా లేరు ఆల్రెడీ ఒక్కసారి మోసపోయారు మరోసారి మోసపోవడానికి వాళ్ళంతా గొర్రె కాదు ఎందుకంటే ఇప్పుడు కోడిని కోసే రైతు గొర్రెని కోసే కషాయి ఒకటి కాదు అక్కడ అది గొర్రె ఎవరు కోడి కోసే ఎవరు అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు ఓకే మనం ఇప్పుడు ఈ కేసు సార్ అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్లో మూడు కంపెనీలు పార్ట్నర్షిప్ లో ఉన్నాయి ఏంటండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రజల్లోకి విపరీతంగా వెళ్తున్నారు ప్రజాస్పందన అమోఘం నువ్వు పరదాలు కట్టుకుని వెళ్తున్న సీఎంవి పోలీస్ ఫోర్స్తో ప్రద పరదాలు కట్టుకుని ప్రజలు లేక వెళ్ళలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రివి నువ్వు వీళ్ళేమో ప్రజల కోసం వీళ్ళు కష్టపడుతున్న తీరును చూసి వస్తున్న స్పందనది ఇప్పుడు ఎలా తట్టుకోగలరు చెప్పండి ఇప్పుడు ఒక ఏమంటారు నిజంగా కనుక నువ్వు అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు వస్తారు మా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కదా ఇంకా మీరు వచ్చి చేసేదేంటి మీరు వచ్చి పీకేదేంటి అంటారు అంటే నువ్వు ఇక్కడ చేతగాని ముఖ్యమంత్రి అని ఒక అసమర్థ ముఖ్యమంత్రి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తెలిసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చే స్పందన కానీ భవిష్యత్తు గ్యారంటీ మీ భవిష్యత్తుకు నేను అని మొన్న రాయలసీమలో నాలుగేళ్ల కుర్ర పసి పిల్లాడు మైక్ ఆయనతో వచ్చి ఎక్కడో దూరం ఉంటే జై చంద్రబాబు అంటే చంద్రబాబు నాయుడు గారు మైక్ ఇస్తే నీ ఓటు ఎవరికేస్తావంటే చంద్రబాబు గారికి వేస్తానని చెప్పాడు అంటే నాలుగేళ్ల పసిపిల్లవాడికి కూడా వచ్చింది అవేర్నెస్ నువ్వేంటో ఒక చేతగాని ముఖ్యమంత్రివి ఎందుకు నువ్వు చదువుకోవట్లేదు అంటే నా అన్నకి అమ్మఒడి ఇస్తున్నాడు నాకు ఇవ్వట్లేదు అన్నాడు అంటే ఆ పసిపిల్లవాడు ఒక పసిపిల్లవాడు అంటే నేను రేపొద్దున ఆంధ్రప్రజలకు ఒకటే చెప్పేది నాలుగేళ్ల పసిపిల్లవాడికి అంత అవేర్నెస్ వస్తే ఇరవై ముప్పై ఏళ్ళు ఉన్న మనకెంత ఉండాలి మీరు ఈసారి విచక్షణతో ఏ పార్టీకి ఓటు వేయాలి ఎవరిని గెలిపిస్తే మన భవిష్యత్తు బాగుంటుందన్న చూసి ఇరాసారి ఓటేయండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటో గత పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగాను ప పదిహేనేళ్ళు ప్రతిపక్ష నేత కానీ చూసాం నలభై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన నేత మచ్చలేని చంద్రుడిలాగా ఈయన ప్రపంచ దేశాల ముందు కానీ బిల్గేట్స్ కానీ లేకపోతే వీళ్ళు పేరేంటి అంబానీ ముందు కానీ లేదంటే ఆనంద మహేంద్ర ముందు కానీ మాట్లాడగల సత్తా కలిగిన నేత నువ్వు కనీసం దావోస్ వెళ్తే ఏం మాట్లాడతావో తెలియదు ఈ రోజు నేను లండన్ వెళ్ళాడు లండన్ వెళ్ళి నువ్వు అధికారిక పర్యటన అయితే నువ్వు నిజంగా అధికారికంగా నువ్వు లండన్లో పర్యటిస్తే అక్కడ ఏం జరుగుతుందో నాకు ప్రెస్ మీట్ చెప్పవచ్చు ఈవెన్ నర నరేంద్ర మోడీని తర్వాత అమిత్ షాని కలిస్తేనే గతంలో ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు వెళ్తే ఢిల్లీ వెళ్తే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జరిగింది ఇది నేను ఇది అడిగాను పోలవరంకి ఇది అడిగాను దీనికి ఇది అడిగాను అని చెప్పడం ఆనవాయితీ గత తండ్రి కూడా అదే చేశాడు సోనియా గాంధీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళి అమ్మ కాళ్ళ మీద మొక్కి వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పేవాడు అమ్మని కలిసాను నాకు ఇది కావాలి అది కావాలని మరి నువ్వెందుకు పాటించావు గత నాలుగు నెలల్లో నువ్వు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టావు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు దేహి అని అడుక్కున్నావు నా జైలు శిక్ష పడకుండా చూడండి నా కేసు నుండి బయటపడేయండి అని ఎందుకు చెప్పు ఈ రోజున సరే అది అధికార పర్యటన కాదు కానప్పుడు నలభై ఐదు నలభై ఐదు కోట్ల ప్రజాధానాన్ని దుర్వినియోగం చేస్తూ చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని నువ్వు లండన్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి నువ్వు ఒక పేదల ముఖ్యమంత్రి అంటున్నావు పేదల పక్షపాతిని అంటున్నావు పెత్తందారి వ్యవస్థ అంటున్నావు ఇక్కడ పెత్తందారు ఎవరు పేదల పక్షపాతి ఎవరు తెలుస్తుంది కదా ప్రజల్లో ఉండేది ఎవరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వీళ్ళు నిజమైన పేదల పక్షపాతి ఇప్పుడు నువ్వు పెత్తందారువి నువ్వు కనీసం పేదవాడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడదామంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వని నువ్వు ఒక పెత్తందారువి అలాంటిది నువ్వు వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పెత్తందారులు నేను పేదల పక్షపాతండి ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా ఆలోచించండి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఒక ప్రభుత్వం మీద ఎలిగేషన్ తీసుకొస్తే దానికి సరైన సమాధానం మీ దగ్గర నుండి తీసుకురండి మీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు మీ వాళ్ళకి అసలు ఆ ప్రాజెక్ట్ వాల్యూ ఎంతో తెలియదు నువ్వు చెప్పన్నావు కదా అని గుడ్డిగా ఇన్ని కోట్లు అన్ని కోట్లు అనేస్తున్నారు అది క్లారిటీ లేదండి నిజంగా చంద్రబాబు ఇప్పుడు మన ఇంట్లో మనం యజమానిగా ఉండి మన ఇంట్లో తోటమాలు చేసే ఒక పనివాడు తప్పు చేస్తే యజమాని అరెస్ట్ చేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా లేవు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలు ఎన్నో అవకాశాలు ఇస్తారు అవకాశాలు ఇచ్చేది ఎవరు ఇప్పుడు నువ్వు ప్రతిదీ నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు నీకు తెలుసు బ్యూరోక్రాట్స్ని నిలవాడుకోవాలి ఐఏఎస్ ఐపీఎస్లని ఇప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వు వచ్చి అరెస్ట్ చేయట్లేదే నువ్వు చెప్తే కింద నీ కింద స్థాయి పోలీస్ ఆఫీసర్ వచ్చి అరెస్ట్ చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున ఆయన చెప్తే స్కిల్ డెవలప్మెంట్ చేయండి ఇది పెట్టండి కార్పొరేషన్ పెట్టండి అంటే కింద స్థాయి అధికారులు పెట్టారు ఎవరు పెట్టారు ఒక గుంబస్థాయి ఎంఆర్ఓ ఎండిఓ పెట్టాడు కదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టాడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ కింద ఆయనతో పాటు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీని బజ్యూన్ చేయండి ఐఏఎస్ ఆఫీసర్ని తీసురండి అంతేగాని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు అకౌంట్కి ఏమన్నా నువ్వు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసావా లేకపోతే దేవాంశి అకౌంట్కి ఏమైనా చేసావా లేదంటే లోకేష్ గారి అకౌంట్ చేసావా ఎవరికి చేశారు ఇప్పుడు షెల్ కంపెనీలు అంటారు అసలు షెల్ కంపెనీలు పెట్టిన ఘనత ఎవరిది ఆ విధంగా డబ్బు సంపాదించింది ఎవరు ఫస్ట్ రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి సీఎం కాకముందు ఆస్తులు ఎంత ఈ రోజు రెండు వేల నాలుగు తర్వాత నువ్వు షెల్ కంపెనీలు పెట్టి మలేషియా మాల్దీవులు అటు ఇటు మార్షస్ ద్వారా ఫండ్స్ తీసుకొచ్చి షెల్ కంపెనీల ద్వారా లబ్ధి పొందింది ఎవరు ప్రజలందరికీ తెలుసండి ఇప్పుడు కొత్తగా మనం చెప్పవసరా హిస్టరీ ఎప్పుడు ప్రజల మైండ్లో ఉంటుంది ప్రజెంట్ ఎప్పుడు ఇప్పుడు ఉంటుంది పాస్ట్ ఎప్పుడు ప్రజల మైండ్లో ఉంది ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి ఇదంతా జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యే ఇదంతా అరెస్ట్ కూడా ఒక బూటకం తను పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పదమూడు కేసుల్లో ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని పదహారు నిమిషాలు కానీ పదహారు గంటలు కానీ లేదా పదహారు రోజులు కానీ అంటే స్క్రిప్ట్ ప్రకారం అంటే తను పదహారు నెలలు ఉన్నాడు కదా అదే పదహారు నిమిషాలు పదహారు నెలలో పదహారు గంటలో పెట్టాలని ఒక రాక్షస ఆనందం అది ఇప్పుడు రేపొద్దున ధర్మ పోరాటం చేస్తాం మేము ఇది రేపొద్దున నువ్వేదో అనుకుంటావు ఇది మిస్ఫైర్ అయ్యి వైకాపాకి జగన్మోహన్ రెడ్డి గారికి మిస్ ఫైర్ అయ్యి తన రాజకీయ జీవితం అంతానికి ఇది శుభసూచికం ప్రారంభం నేను అడగబోతున్నాను ఎందుకంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు పాలిటిక్స్ పైన ఎంతో కొంత నీకు అవగాహన ఉంది తెలిసి ఒక సీనియర్ నాయకుడిని ఇలా ట్రీట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అనుభవం అంత లేదు వయసులో కొద్దిగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం కన్నా ఒక ఐదేళ్ళు పెద్ద డబ్బు కానీ నిజంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆయన ఆ లెవెల్లో ఉంటే ఈయన ఈ లెవెల్లో ఉన్నాడు గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో ఈయన ఉన్నాడు అరవై ఫ్లోర్ లెవెల్లో బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు ఇప్పుడు ఆయన తీసుకున్న విధి విధానాలు కానివ్వండి లేదంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న గత నాలుగున్నరలలో విధి విధానాలు కానివ్వండి ప్రజలు చూస్తున్నారు నేను బటన్ నొక్కుతాను బటన్ నొక్కుతాను అంటాను అరే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు బటన్ నొక్కే లెక్క అయితే నువ్వెందుకు ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిగా నువ్వెందుకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ కూడా నొక్కుతాడు కదా బటను లేదా ఒక బ్యాంక్ ఎంప్లాయీ కూడా నొక్కుతాడు కదా దానికి సీఎం అవ్వాల్సిన అవసరం లేదు కదండి బటన్ నొక్కడానికి ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అంటే నువ్వు ఏదో పై సాధిద్దాం అనుకుంటున్నావు అంటే తద్వారా కింద స్థాయి నాయకత్వాన్ని లోపరుచుకుని భయపెట్టి రేపు పొద్దున్న ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటున్నావేమో ప్రజలు నాయకులు ఉంటే నూట ఐదు మంది ఎమ్మెల్యేలు టీడీపీ తరఫున నూట ఐదు లేదా వైసీపీ తరఫున నూట ఐదు మాత్రమే ఉన్నారు ఎంపీలు నీ తరపున ఇరవై ఐదు టీడీపీ తరఫున ఇరవై ఐదు కంటెస్ట్ చేసే అభ్యర్థులు మాత్రమే ఉన్నారు ప్రజలు ఐదు కోట్ల మంది ఉన్నారు గుర్తు పెట్టుకోవాలి అక్కడ ఇప్పుడు ప్రజలతో ఆట ఆడుకున్నవాడు ఎవడు బతికి బట్ట కట్టిన బాగుపడిన లక్షణాలు లేవు ఎందుకంటే ప్రజలతో పెట్టుకుంటే మహామహులే తలకిందులు అయిపోయారు అవకాశం ఎలా అయితే ఇచ్చారో తీసుకోవడం కూడా ఐదు కోట్ల ప్రజలు తిరగబడితే ఈ రోజున నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాను చేస్తున్నా చేస్తున్నా అని చేసావు మరి ఈ రోజున నిజంగా భయపడకపోతే ప్రజల్ని అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తున్నావు నాయకులు హౌజ్ అరెస్ట్ ఎందుకు చేస్తున్నావు ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తే గన్నవరంలో అరెస్ట్ చేస్తున్నావు ఏ నీకెందుకు అంత భయం అంటే చంద్రబాబు నాయుడు గారిని ఏ నాయకుడు నీకు నీకొక్క విషయం తెలుసో తెలీదో నీకున్న మైండ్ కన్నా చంద్రబాబు నాయుడు గారికి టెన్ టైమ్స్ ఎక్కువ ఉంది విల్ పవర్ కానీ మైండ్ పవర్ కానీ ఆయన ఈరోజు నాలుగు రోజులు ఎవరో కలగపోయినా ధైర్యంగా ఉండగలిగే సత్తా ఆయన దగ్గర ఉంది అది నీ దగ్గరుందా కనీసం నువ్వు పక్కన నీ పక్కన సెక్యూరిటీ లేకపోతేనే నువ్వు అరగంట బయట నడవలేవు అలాంటిది నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ప్రజలకి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డికి ఆయనకే తెలియాలి ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఆయన కూటమి ఎవరైతే ఉన్నారో సజ్జలా కానీ వాళ్ళ పోలీసు వ్యవస్థ కానీ తెలియాలి పోలీసులు పోలీసు వ్యవస్థలాగా పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు లేదంటే రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే దీనిలో బాధ్యులు ఉంటారో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా ఆ శిక్షలకు భయపడే రోజు వస్తుంది ఎందుకంటే అంత ఈజీ కాదండి ప్రభుత్వంతో ఆడుకోవటం అంటే తను ప్రభుత్వంతో ఆడుకోవటం అంటే ఏడు పెంకులాట ఆడుకోవటం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఏడు పెంకులు అంటే ఏడు తరాలకి తెలిసేటట్టు రేపు పొద్దున ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ చేస్తాయండి అందువల్ల నో డౌట్ అది తప్పు జరిగిందనడానికి వాళ్ళకి ఏ కారణం లేదు నిజంగా కారణం ఉంటే అర్ధత చేసే ఉదో దమ్ముగా ధైర్యంగా నువ్వు ఇంటికెళ్తే ఆయన అరెస్ట్ అవుతాడు ఇలా తప్పు జరిగిందంటే నీలాగా ముందు ముందే బెయిల్ తీసుకొని లేదు అంటే తల్లికి బాలేదు చెల్లికి బాగాలేదని సొంత సాకులు చెప్పే రకం కాదండి ఈయన ఆయన అదో రకం ఈయన ఇదో రకం ఇదో రకంలోనూ ఉంది ఈ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళడానికి ముందు ఈ నిధులు కేటాయించడం కానీ ఎగ్జిక్యూ ఫైల్స్ సంతకాలు పెట్టిన ఈ ప్రేమ్ చందని ఎందుకు సీబీఐ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అంటే లైట్ తీసుకుంటున్నారా లేకపోతే ఇక్కడ చంద్రబాబు ఇక్కడ టార్గెట్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో మీకు బాధ్యులుగా మీకు ఒక్కొక్కరు పేరు చెప్తానండి మానిటరింగ్ కమిటీలో అజయ్ జైన్ ఐఏఎస్ ఉన్నాడు నెక్స్ట్ రావత్ ఐఏఎస్ ఉన్నాడు ఎం రవిచంద్రారెడ్డి ఉన్నాడు ఓకే నెక్స్ట్ గంటా సుబ్బారావు ఆయన గతంలో అరెస్ట్ చేసినట్టు ఉన్నారు ఓకే ఉదయలక్ష్మి కే లక్ష్మీనారాయణ వీళ్ళందరూ ఉన్నారు సెలక్షన్ కమిటీలో అజయ్ జైన్ ఐఏఎస్ ఉన్నాడు నెక్స్ట్ రావత్ ఐఏఎస్ ఉన్నాడు ఓకే కె లక్ష్మీనారాయణ ఐఏఎస్ ఉన్నాడు ఇప్పుడు పొద్దున సిఐడి చీఫ్ సంజయ్ మాట్లాడినప్పుడు దీనికి కనెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని వదలన్నారు కదా ఫస్ట్ మీ మీరు టార్గెట్ చేయాల్సింది ఎవరినంటే అజయ్ జైన్ చేయండి నెక్స్ట్ రావత్తన్ చేయండి నెక్స్ట్ కే లక్ష్మీనారాయణ చేసి ఏం జరిగిందని తెలుసుకుని వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ చంద్రబాబు నాయుడు దగ్గరికి రండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు జగన్ ప్రభుత్వం ఉన్నారని వాళ్ళు ఏదో నిర్దోషులు కాదు ఎందుకంటే నిజంగా తప్పు జరిగితే ఈ భాగస్వామ్యంలో వాళ్ళు కూడా బాధ్యులే వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు గుమ్మం గడప తొక్కాలి వాళ్ళే ఉంటారు కదా అక్కడ ఏంటంటే అక్కడ ఒక ప్రోటోకాల్ తెలియదండి బ్లైండ్ గా ఆయన లండన్ వెళ్ళాడు ఇక్కడ వీళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు చెయ్యండి అని వీళ్ళు గుడ్డిగా చేసేస్తున్నారు తర్వాత జరిగే పరిణామాలు ఏంటో గతంలో ఇలానే చేసిన బీపీ ఆచార్యకు తెలిసింది శ్రీలక్ష్మి తెలిసింది ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిసింది అజయ్ కల్లం కూడా జగన్మోహన్ రెడ్డి కాంపౌండ్ లో నుండి ఉండి కొన్ని రోజులు చేయగలేక బయటకు వచ్చాడు ఎందుకంటే అనుభవిస్తే తెలుస్తుంది ఇప్పుడు ఈయన ఈయన ఏ రకము రేపొద్దున ఎన్ని రకాలుగా చేసినా ముందు వీళ్ళని దోషులుగా ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నా విజ్ఞప్తి ఈ రాజకీయ కక్ష సాధింపులు అసలు ఈ సంస్కృతి మంచిదే అని అంటారా ఈ రోజు నా ప్రపంచంలోనే తెలుగు అంటే ఒక గౌరవం ఉంది తెలుగు భాషకు ఒక విశిష్టత ఉంది అలాంటిది ఏది ప్రపంచ తెలుగు భాషలు పెట్టి మన తెలుగు భాషని నలు వ్యాప్తి చేసిన తెలుగు మహానుభావులు చాలామంది ఉన్నారు అలాంటిది ఈ రోజున గుడివాడ గుట్క నాని కానివ్వండి వైకాపా మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి వాళ్ళు మాట్లాడే భాష చూస్తే ఈ రోజున తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కడూ ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి ఉంది ఈ రోజున మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పలేని చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం ఓకే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనగానే భయపడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు హూయిజ్ చంద్రబాబు నాయుడు అని గూగుల్లో కొట్టే పరిస్థితి ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే తన ఏదైతే ఉందో ఉంది కదా తన ఖైదీ నెంబర్ అది కొడితే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది అది నీ లెవెల్ చంద్రబాబు నాయుడు గారి లెవెల్ ఏంటంటే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన లెవెల్ ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటో ప్రజలందరికీ తెలుసు అండి ప్రపంచ దేశాధినేతలకి తెలుసు బిల్గేట్స్ తెలుసు ఆనంద మహేంద్రాకి తెలుసు సత్యనాదేళ్ళకి తెలుసు నీ స్థాయి ఏంటో అందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన క్రెడిబిలిటీని నువ్వు ఒక్క కేసు పెట్టినంత మాత్రం నా ప్రజల కోసం ఆయన ఎన్నో కేసులు అనుభవించారు బాబ్లీ ప్రాజెక్ట్ అప్పుడు మహారాష్ట్ర ఇలానే అటాక్ చేస్తే వారం రోజులు జైల్లో ఉన్నాడు ఆయన అంటే కేసులు కొత్త కాదండి కాకపోతే అరెస్ట్ చేసే విధానం నింద వేసే నెపం వేసే విధానం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా తప్పు చేస్తుంది దీనికి రేపొద్దున ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అది హండ్రెడ్ పర్సెంట్ అండి ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరూ బాధ్యులవుతారు మీరు ఎందుకన్న సరే ఇదే రెండు వేల పంతొమ్మిదిలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇదే వైసీపీ ఒప్పుకుంది సడన్ గా ఈ రూట్ మార్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ డెఫినెట్ గా నండి ఎందుకంటే వాళ్ళు డైవర్షన్ చేయటంలో ఇష్యూని డైవర్ట్ చేయడం కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో వాళ్ళు ఆరితేరిన దిట్టలు ఎందుకంటే వాళ్ళకి స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుండి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొక జోకర్ జూనియర్ జోకర్ సజ్జల భార్గవ రెడ్డి ఉన్నారు వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో ఆ స్క్రిప్ట్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఫాలో అవుతారు ఎవడైనా సరే ఈవెన్ ఇప్పుడు వాళ్ళ ఏడుగురి టీం ఉంది కోతిముక్క లాంటి టీమా టీం అంబట్ రాంబాబు కానివ్వండి గుట్కా నాని కానివ్వండి అనిల్ కుమార్ కానివ్వండి రోజా కానివ్వండి జోగి రమేష్ పేరు నాని వీళ్ళందరూ వీళ్ళకి స్క్రిప్ట్ ఏది మాట్లాడాలన్నా సరే మాట్లాడే ప్రెస్ మీట్ టైంకి ఐదు నిమిషాల ముందు వాట్సాప్లో వస్తుంది ఎందుకంటే అక్కడి నుండి స్క్రిప్ట్ వస్తేనే అది చంద్రబాబు నాయన తిట్టమంటే తిడతారు పొగడమంటే పొగుడతారు వాళ్ళకి ఏ స్క్రిప్ట్ వచ్చినా తాడేపల్లి ప్యాలెస్ నుండి రావాల్సిందే వాళ్ళకి మాట్లాడాలన్న అధికారికంగా మాట్లాడాలన్న మాటలు కూడా ఉండవు వాళ్ళకి ఎందుకంటే ఏదో మనిషి మన మనిషి ఒక చోట మను ఒక చోట అంటారే వాళ్ళు మనుషులు ఒక చోట ఉంటారు మనువు ఒక చోట ఉంటుంది వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు ఎందుకంటే ఒక హిట్లర్ పాలనలో వాళ్ళు ఉన్నారు ప్రజలు వాళ్ళ నాయకులు వాళ్ళ వైక్య వైస వైకాపా లీడర్లు అందరూ ఈ టెన్ పర్సెంట్ కూడా గవర్నమెంట్ చెల్లించేసింది గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి రీజన్ రీజన్ లేదండి ఇప్పుడు ప్రజాస్పందన ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న స్పందన లోకేష్ గారికి యోగాలకి వస్తున్న స్పందన చూసి ఏం చేయాలో అర్థం కాక అదే నాలుగున్నర సంవత్సరాలు అదే స్కిల్ డెవలప్మెంట్ కోర్ కోర్స్ బాగుంది అని వాళ్ళే కితాబ్ ఇచ్చి అదే హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిన విషయం ప్రజలందరికీ తెలుసు ఈ రోజు నాలుగున్నర సంవత్సరాల తర్వాత అదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం వెనక నువ్వు చేస్తున్న దాగుడు మూతల కార్యక్రమం ఏంటో ప్రజలకు కూడా తెలుసు ఎందుకంటే ఇప్పుడు నువ్వు రాజకీయ అవకాశం పొందుదాం అనుకుంటున్నావేమో ఇది నీకు రాజకీయ సమాధి నిజంగా చెప్తున్నానండి ఈ కేసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పతనానికి నాంది అవుతుంది ఇది ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రజలు అయ్యో పాపం ఏదో అనుకున్నారు ఏదో చేత కాదు అధికారం ఇచ్చాం ఏదో నడిపిస్తున్నాడు ఇంకొక ఆర్నెలగా పడదాం అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తే రాబోయే జనవరి ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉంటాయండి అంటే జగన్మోహన్ రెడ్డి తన గొయ్యిని తనే ముందే తోకోవడానికి రెడీగా ఉన్నాడు ప్రజలు అప్పుడు చెప్తారండి బుద్ధి ఎలా చెప్పాలో ప్రజలకు తెలుసు సార్ ఒక సీనియర్ నాయకుడిని అరెస్ట్ చేయాలంటే ముందుగా ఇలాంటి కేసులు వాటిలో గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అన్నారు మరి దాంట్లో కూడా వీళ్ళు విఫలమయ్యారని చెప్పాలి అసలు వాళ్ళు వాళ్ళకి అది రాజారెడ్డి రాజ్యాంగం దేశం మొత్తం అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అయితే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కడప రాజారెడ్డి రాజ్యాంగం ఫాలో అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయన ఒక ప్రతిపక్ష నేత దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ఉండి ఈ రోజున ప్ర ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన్ని అరెస్ట్ చేయాలంటే గవర్నర్కి కనీసం ఇంటిమేట్ చేయాలి అది కనీస బాధ్యత అది ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చంద్రబాబు నాయుడు దీంట్లో ముద్దాయి అంటున్నావు కదా నువ్వు పెట్టిన కేసుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఏ వన్గా పెట్టావా ఏ టూగా పెట్టావా ముద్దాయి ముప్పై ఏడుగా పెట్టావు ఓకే తరువాత కేసు ఆల్రెడీ పెట్టి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు దాని వెనకాల కారణం ఏంటి నెక్స్ట్ రేపొద్దు నిజంగా తప్పు జరిగింది అనుకుంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలో నువ్వేం చేసావు ఇప్పుడు ఎలక్షన్లో ఆరు నెలల ముందు బయట రాకపోతే పద్దెనిమిది నెలల కాలంలో ఏం చేసావు నువ్వు నిజంగా తప్పు జరిగింది అనుకుంటే ప్రజలకు ఉపయోగపడాలి ఉపయోగపడుతుంది అనుకుంటే గత నాలుగున్నర ఏళ్ళు ఏం చేసావు అది ప్రజలకు సమాధానం చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టులు ఇవి చేస్తే బాగుండేది అదేం చేయకుండా నువ్వేదో నువ్వు చేయాలనుకున్నావు చేస్తావు నీకు నచ్చకపోతే ఇప్పుడు నాలుగున్నర ఏళ్ళు చేయని తప్పనుకోని ఇప్పుడు ఈ ఆరు నెలల్లోనే తప్పు అనిపించిందా యోగలం పాదయాత్ర ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆరు నెలల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఉన్నాడు ఆరు నెలల తర్వాత నా తెలిసి అసలుకి ఎన్ని టీవీలు పగిలిపోయినాయో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో వైకప్ప మంత్రులకి వాళ్ళ నాయకులకు తెలుసండి ఎందుకంటే ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు గత ఆరు నెలలు లోకేష్ యువగల పాదయాత్ర నుండి ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిన లోకేష్ ఏ రోజు పాదయాత్ర ఆపల ఎందుకంటే అది ప్రజల కోసం చేస్తున్న పాదయాత్ర భావితరాల కోసం చేస్తున్న యువగలం పాదయాత్ర ఆడబిడ్డల ఆత్మరక్షణ కోసం చేస్తున్న పాదయాత్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఇలాంటి ఎన్ని చీకటి వేషాలు వేసినా ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగులో శాశ్వతంగా ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారండి రెండు నెలల ముందే ఆయనే గొయతవుకుంటున్నాడు జమ్లీ ఎలక్షన్ ద్వారా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు ప్రజలందరూ ఈ యోగాలం పాదయాత్ర సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అట్ ద సేమ్ టైం బాబు గారు కూడా రాయలసీమ నియోజకవర్గాన్ని ఇలా కవర్ చేసుకుంటూ వస్తున్నారు నంది స్టాప్ వేయడానికి ఎక్కడ ఛాన్స్ దొరక్కే ఈ శనివారం ఆదివారం కోట్లు దొరకరు మనుషులు ఎవరు దొరకరు ఇది ప్లాన్ చేశారంటారా ఇప్పుడు పద్దెనిమిది నెలలు నిద్రపోయి కరెక్ట్గా మాకు ఇన్ఫర్మేషన్ అర్ధరాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకు వచ్చింది కాకపోతే బాబుగారు ఆల్రెడీ రెండు గత రెండు మూడు రోజుల నుండి ఏ క్షణమైనా అరెస్ట్ జరగొచ్చేమో అని ఆయన అంటూనే ఉన్నారు ఎందుకంటే దానిలో నిజంగా పస్ ఉంటే ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు కదా ఏదో విధంగా ఆయన ఇరుక్కుని పెట్టాలి ఏదో విధంగా ఒక్కరోజంత జైల్లో పెట్టాలన్న ఆ జగన్మోహన్ రెడ్డి రాక్షస ఆనందం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు తెలుసు ఎందుకంటే ఇప్పుడు మంచి చేసిన వాడిని తప్పు చేయకపోయినా సరే తప్పు చేశాడంటే ఒక నింద మన ప్రజానికానికి అందరికీ అది ఎంత తెలిసిందే అలవాటే కదా ఇప్పుడు ఆయన చేయని తప్పు కూడా ఒక నింద వేస్తున్నాడు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ముందే ఊహించారు ఎందుకంటే చేయని తప్పు కూడా ప్రభుత్వం ఉంది అధికార యంత్రాంగం అంతా తనకే పనిచేస్తుంది పోలీసు వ్యవస్థ కూడా వైకాపా అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అనాలో లేదా వైకాపా పోలీస్ డిపార్ట్మెంట్ అనాలో వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం పోలీస్ వ్యవస్థ కూడా నిఖార్స్గా పనిచేయట్లేదు ప్రజల కోసం పనిచేయట్లేదు వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కోసం వైకాపా నాయకుల కోసం మాత్రమే పనిచేస్తున్నారు పోలీసులు ఆయనకి తెలుసు ఎందుకంటే ఆయన ఒక సీనియర్ నేత నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత ఆయన ముందే ఊహించారు అదంతా ఎందుకంటే అలాంటి ప్రొడిక్షన్స్ అన్నీ ముందే ఊహించి ఏ క్షణమైనా చేయొచ్చు ఎందుకంటే దాంట్లో పసలేదు ఇప్పుడు కోర్టుకి వెళ్ళిన తర్వాత కదా నిజ నిజాలు ఏంటో తెలిసేది ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన నిందితుడు నిందితుడు అన్నంత మాత్రాన నిందితుడు అవడు కోర్టు ఉంది న్యాయ పోరాటం చేస్తాం ప్రజల ప్రజల ప్రజల్లో తేల్చుకుంటాం ఏదైనా సరే అవసరమే లేదు ఎందుకంటే ఆయన ఒక చెక్కు మీద సంతకం పెట్టలేదు ఒక జీవో మీద సంతకం పెట్టలేదు నేను వైకాపా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే అడుగుతున్నా ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా అడుగుతున్నాను వైకాపా నేతగా అడుగుతున్నా నిజంగా ఆయన ఎక్కడైనా సరే సరే సంతకం పెట్టిన ప్రూఫ్స్ ఉన్నాయా లేదు అంటే చెక్ ఇష్యూ చేసిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా నువ్వు ఏదైతే షెల్ కంపెనీ అంటున్నావు కదా ఆ షెల్ కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా సంబంధం ఉందని నువ్వేమన్నా ధృవీకరించావా ఏమీ ధు్రువీకరించకుండా ప్రజల్ని మాయ చేసి మాయ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడంటే ఎవడు నమ్ముతాడండి అలానే అలా నమ్మే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకున్నారు ఈరోజున రాష్ట్ర ప్రజలు ఈసారి ఈయనేదో నిందేస్తే మాత్రం అది జరగని తప్పుని చేయని తప్పుని చేశాడు అంటే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు ప్రజలు నిజంగా నమ్మితే ఈ తిరుగుబాటు ఉండదండి ప్రజల్లో ఇంత స్పందన ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఏంటో తెలుసు ప్రతి ఒక్కరికీ తెలుసు ఆయన ప్రజల కోసం ఎన్ని గంటలు కష్టపడుతున్నాడు నువ్వు సరిగ్గా గంట గంటసేపు గంట సేపు నడవలేని అడివి అదే చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు రాష్ట్ర ప్రజల కోసం ఈరోజున కష్టపడుతున్నారు అది చంద్రబాబు నాయుడు గారు విశ్వసనీయత అది చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద ఉన్న గౌరవం అది చంద్రబాబు నాయుడు గారికి ప్రజల కోసం ఏం చేయాలన్నా తెలిసిన వ్యక్తి అది అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నువ్వు ఇంత ఎన్ని ఏమంటారు ఎన్ని ప్రలోభాలు ప్రజల్ని ఇది చేసినా సరే నమ్మే పరిస్థితుల్లో లేరండి నీ వికృత శ్రేష్టలకి ప్రజలు చర్మగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయి మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే మేము న్యాయ పోరాటం చేస్తాం ప్రజల తరపున పోరాడుతున్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని ప్రజల పక్షపాతిగా మేము ప్రజాకోర్టులోనే తేల్చుకుంటాం ఈ కోట్లు ఈ చట్టాలని గౌరవించారు కాబట్టి బాబు గారు వాళ్ళతో వెళ్ళారు లేదు అనుకుంటే కనుక వేరే వాళ్ళలాగా చేయాల్సి వస్తే వాళ్ళలాగా చేయాల్సి వస్తే తల్లికి బాగాలేదనో చెల్లికి బాగాలేదనో అక్కకి బాగాలేదనో వంద సాకులు చెప్పి బెయిల్ యాంటీస్పెటరీ బెయిల్ తీసుకుని ఈ రోజున మేము ధైర్యంగానే ఉండేవాళ్ళం ఎందుకంటే చేయలేదు అని తప్పు కడిగిన ముత్యంలాగా ఉన్న వ్యక్తి ఒక నిందేస్తే అంటే ఆ నింద పడినంత మాత్రాన చెడ్డవాడైపోడండి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆయన మీద వంద వంద రకాల ఇప్పుడు సొంత బాబాయ్ని ఎవరు చంపారు హూ కిల్డ్ బాబాయ్ అని గూగుల్లో కొడితే వచ్చే మొట్టమొదటి పేరేంటి ఓకే గొడ్డల పోటు అని గూగుల్లో కొట్టగానే వచ్చే పేర్లేంటి అది ప్రజలందరికీ తెలుసు అండి మేము ఎవరో చెప్పవసరం లేదు ప్రజలందరికీ తెలుసు ఇంటర్నెట్లో కొడితే కూడా వస్తుంది ఆంధ్రప్రదేశ్ అని కొట్టగానే ఒకప్పుడు వచ్చేదేంటో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని కొడితే వచ్చేదేంటో కూడా ప్రజలందరికీ తెలుసు అది ఎందుకంటే మేము చెప్పాల్సిన అవసరం లేదండి కిరణ్ గారు టైం అండ్ గురించి కూడా మనం చెప్పారు తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదు చూడడానికి చట్టాలు ఉన్నాయి న్యాయాన్ని వాటిని మేము విశ్వసిస్తాం ఈ నాయకులు ఉంటారు పోతారు తప్పు చేయని వాడు ఎప్పుడు కడిగిన వస్తాడు మా బాబు గారు కూడా అదే అంటున్నారు ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ కిరణ్ గారితో స్టేట్యూన్ టు మెటాన్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటాన్యూస్